ఈ నగరానికి ఏమైంది? ఓ పక్క డ్రగ్స్ తో యువత జీవితాలను చిత్తవుతూ ఉంటే మరో పక్క ప్రజా ప్రతినిధులకు సంబంధించిన హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు, పబ్బుల్లో విచ్చలవిడిగా డ్రగ్స్ వినియోగం జరుగుతోంది. దీనికి హైదరాబాద్ అడ్డాగా మారుతోంది. తాజాగా హోటల్ రాడిసన్ లో టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడుల్లో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫుడింగ్ అండ్ మింగ్ పబ్లిక్ నైట్ పార్టీలో విచ్చలవిడిగా డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు తేలింది. బంజారా హిల్స్ రాడిసన్ బ్లూ హోటల్ పై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ దాడులు చేసింది. రాడిసన్ హోటల్ ఫుడింగ్ మింగ్ పబ్ లో అర్ధరాత్రి దాటిన పార్టీల నిర్వహణపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి లేట్ నైట్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడుల్లో 150 మంది పట్టుబడ్డారు. పబ్ యజమానుల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. బంజారా హిల్స్ పిఎస్ కు తరలించారు. ఎస్ హైదరాబాద్ లో డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి మరోసారి వార్తలోకెక్కింది. రైట్, మరింత సమాచారం మా ప్రతినిధి రఫీ లైవ్ ద్వారా అందిస్తారు. రఫీ, మనం చూస్తూ ఉన్నాం డ్రగ్స్ విచ్చలవిడిగా అమ్ముబడుతోంది హైదరాబాద్ లో అనడానికి ఒక ఉదాహరణగా రాడిసన్ హోటల్ సంఘటనే చూసుకోవచ్చు. అప్డేట్ ఏంటి, ఏం చెప్తున్నారు పోలీసులు? స్వర్ణ, నిన్న అర్ధరాత్రి జరిగినటువంటి టాస్క్ ఫోర్స్ రైడ్లో పెద్ద ఎత్తున డ్రగ్స్ వినియోగం జరుగుతుందని చెప్పేసి సమాచారం అందిన వెంటనే పోలీసులు రైడ్ చేయడం జరిగింది. అక్కడ దాదాపు 150 మంది యువతీ యువకులు పెద్ద ఎత్తున ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తున్నటువంటి సందర్భంలో పోలీసులు రైడ్ చేశారు. అక్కడే తనిఖీలని గమనించినటువంటి కొందరు యువతీ యువకులు వాష్రూమ్ పక్కనే ఉన్నటువంటి కిటికీల్లోంచి డ్రగ్స్ను బయటికి పారేసినట్టుగా పోలీసులు గమనించడం జరిగింది. వాటిని సీజ్ చేసినటువంటి పోలీసులు ప్రస్తుతానికైతే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సుమారు మొట్టమొదటిసారిగా హైదరాబాద్ పబ్బులో మనకి మాదక ద్రవ్యాలు దొరకడం అనేది ఇదే ప్రథమం అని చెప్పొచ్చు. ఇదే విషయం పైన ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతున్న సందర్భంలోనే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి కూత వేటు దూరంలోనే ఉన్నటువంటి ఈ రాడిసన్ పబ్లో తెల్లవార్లు ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నా లాండ్ ఆర్డర్ పోలీసులకి సమాచారం లేదన్న దానిపైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కొద్ది నిమిషాల క్రితమే హైదరాబాద్ నగర కమిషనర్ సివి ఆనంద్ బంజారా హిల్స్ ఇన్స్పెక్టర్ పైన వేటు వేయడం జరిగింది. ట్రాన్స్ఫర్తో పాటుగా బదిలీ వేటు వేయడం జరిగింది. అదేవిధంగా బంజారా హిల్స్ ఏసీపీ సుదర్శన్కి ఛార్జ్ మెమో కూడా ఇచ్చారు. ఈ కేసులో మొట్టమొదటి వికెట్ పడిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఈ మాదక ద్రవ్యాలు విచ్చల విడిగా బంజారా హిల్స్, అదేవిధంగా జూబ్లీహిల్స్ లాంటి బడాబాబులు నివసించేటువంటి వివిఐపి ప్రాంతాల్లో కోకవల్లలుగా ఉన్నటువంటి పబ్లపైన పోలీసులు దృష్టి సారించట్లేదనేటువంటి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో మొట్టమొదటిసారిగా ఒక పబ్లో మాదక ద్రవ్యాలు దొరికాయి. ఇంకా వాళ్ళు క్లారిటీగా ఇవ్వట్లేదు పోలీసులు. దొరికినటువంటి 6 ప్యాకెట్లు కొకైన్గా ప్రస్తుతానికైతే భావిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం రావాల్సి ఉంది. పోలీసులు పెద్ద ఎత్తున ప్రముఖులకు సంబంధించినటువంటి పిల్లలు ఉన్నటువంటి నేపథ్యంలో కేవలం కౌన్సిలింగ్ పేరుతో వాళ్ళను ఉదయం 6 గంటలకే పోలీస్ స్టేషన్ నుంచి తరలించడం జరిగింది. మీడియాను ఎక్కడా అలౌ చేయకుండా సీక్రసీ మెయింటైన్ చేసేటువంటి పరిస్థితి ఉంది. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి ప్రముఖ హీరో
కూతురునేటువంటి నిహారిక నాగబాబు కూతురు నిహారికను కూడా పోలీసులు ఇంతకు ముందే ఆమెను పంపివేశారు పెద్ద ఎత్తున మీడియా ఉన్న నేపథ్యంలో ఆమెను కూడా హైడ్ చేశారు అనేటువంటి ఆరోపణలు వచ్చాయి ఆమె స్నేహితురాలు జ్యోతి కూడా ఈ రైడ్ లో పట్టుబడింది వాళ్ళు నిజంగానే ఆల్కహాల్ కేవలం ఆల్కహాల్ మాత్రమే వినియోగించారా లేదంటే మాదక ద్రవ్యాల ఆ వినియోగంలో వాళ్ళు ఉన్నారనే దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సింది ఎట్టకేలకు హైదరాబాద్ సిపి మాత్రం ఆగ్రహించినట్టుగా తెలుస్తా ఉంది ఎందుకంటే ప్రముఖులు నివహించేటువంటి ప్రాంతాల్లో ఇట్లాంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్న పోలీసులకు సమాచారం లేకపోవడంపైన ఉన్నతాధికారులు అయితే చర్యలు తీసుకున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది మనం ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద చూడొచ్చు పూర్తిగా హడావిడి కొనసాగుతూ ఉంది విచారణ ఇంకా సాగుతూ ఉంది మొదటి అంతస్తులో సుమారు 15 నుంచి 20 మంది ఇంకా ప్రముఖులకు సంబంధించినటువంటి పిల్లలు ఉన్నారు అదేవిధంగా సినీ రంగానికి సంబంధించినటువంటి సింగర్ తో పాటుగా ఓ ప్రొడ్యూసర్ కూడా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది మనం విజువల్స్ లో చూడొచ్చు అత్యంత సీక్రెట్ గా ఈ ఆపరేషన్ ఆ చేయడమే కాదు అంతే సీక్రసీ మెయింటైన్ చేయడం పైన కూడా చాలా ఆగ్రహ ఆవేశాలు వ్యక్తమవుతూ ఉన్నాయి స్థానికులు ఇప్పటికే హైకోర్టులో అప్పీల్ వేయడం జరిగింది ఈ నివాస ఆవాసాల మధ్య ఏర్పాటు చేసినటువంటి పబ్లపైన చర్యలు తీసుకోవాలి ఇక్కడ నుంచి వెంటనే ఈ పబ్లను తరలించాలని అనేకమార్లు పోలీసులకు మొరపెట్టుకున్న పట్టించుకోవట్లేదని ఆరోపణలు వస్తున్న నేపథ్యం కనిపిస్తా ఉంది ఆ కేసు ఇంకా హైకోర్టులో పెండింగ్ లో ఉన్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది పోలీసులపైన పెద్ద ఎత్తున ప్రెజర్ ఉండడం కారణంగానే ఉదయం సుమారు 90% మెంబర్స్ ని పోలీసులు కౌన్సిలింగ్ పేరుతో కేవలం 10 నిమిషాలు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ డేటా అంతా కూడా ఎంట్రీ చేసుకొని వాళ్ళని పోలీస్ స్టేషన్ నుంచి తరలించడం జరిగింది ప్రస్తుతానికి పోలీస్ స్టేషన్ వద్ద ఇంకా ఇన్వెస్టిగేషన్ సాగుతా ఉంది రాడిసన్ పబ్ కు సంబంధించినటువంటి ఓ ఇద్దరు మేనేజర్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు స్వర్ణ ఎస్ రఫీ మనం చూస్తూ ఉన్నాం ఆ హైదరాబాద్ లో డ్రగ్స్ కి సంబంధించి ముఖ్యంగా రైట్ యువత బలైపోతున్నారు ఆ మొన్ననే మనం చూసాము ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ కూడా చనిపోయిన కేసు డెత్ కేసు కూడా మనం చూసాం అయినప్పటికీ డ్రగ్స్ విచ్చలవిడిగా హైదరాబాద్ లో వినియోగించబడుతున్నాయి పలువురు సెలబ్రిటీలు ఇందులో ఉన్నారు రాజకీయవేత్తల పిల్లలు ఉన్నారని చెప్తున్నారు కానీ వాళ్ళ పేర్లు బయటికి తెలియడం లేదా లేకపోతే పోలీసులే కావాలని దాస్తున్నారా ఏం జరుగుతోంది పోలీసుల ప్రవర్తన తీరు కాస్త అనుమానాస్పదంగా ఉందని చెప్పొచ్చు ఎందుకంటే పెద్ద ఎత్తున ప్రముఖులకు సంబంధించినటువంటి పిల్లలు పడ్డప్పుడు ఎక్కడ కూడా బయటికి రానివ్వకుండా చూస్తున్నారు ప్రస్తుతం బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ సస్పెండ్ కు గురైనటువంటి రవిచంద్ర గారు బయటికి వెళ్తా ఉన్నారు ఆయనను మీడియా ప్రశ్నించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అసలు ఏం జరిగిందనే దానిపైన ఎందుకు ఇంత సీక్రసీ మెయింటైన్ చేయాల్సి వచ్చిందనే దానిపైన ఆయనకు మీడియా ప్రతినిధులు ప్రశ్నల వర్షం కురిపించేటువంటి పరిస్థితి బంజారాహిల్స్ లో ఏం జరిగిందనే దానిపైన మనం కూడా అడిగి దానిలో మన తప్పే ఉండదు ఆయన ఇక్కడే ఉన్నటువంటి ఏసీపీని కలిసేందుకు వెళ్తా ఉన్నారు ఇన్వెస్టిగేషన్ పైన ఇంకా పూర్తి స్థాయి సమాచారం రావాల్సి ఉంటుంది ఇన్వెస్టిగేషన్ అండర్ ప్రాసెస్లో ఉంది కాబట్టి ఇప్పుడే చెప్పలేమని ఆయన చెప్తా ఉన్నారు పోలీసుల తప్పు ఎక్కడ లేదని కూడా ఆయన వివరించేటువంటి పరిస్థితి మనకు బంజారాహిల్స్ పిఎస్లో నెలకొని ఉందని చెప్పొచ్చు ప్రముఖుల పిల్లలు పట్టుపడ్డప్పుడు ఎక్కడ కూడా వాళ్ళని బయటికి రాకుండా హైడ్ చేసేటువంటి ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయి పోలీసులు కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి అనే మనం చెప్పొచ్చు స్వర్ణ ఎందుకంటే రాజకీయ ప్రముఖులకు సంబంధించినటువంటి పిల్లలపైన చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా పోలీసులపైన కూడా చర్యలు ఉంటాయి ఈ నేపథ్యంలోనే పోలీసులు అడకత్తరలో పోకల మారనేటువంటి అభిప్రాయం కూడా పోలీస్ సంఘాల నుంచి వ్యక్తమవుతున్నటువంటి తీరు కనిపిస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ పోలీసు కనుసన్నల్లో జరుగుతున్నటువంటి ఇట్లాంటి కార్యక్రమాలని వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున దృష్టి సారించింది కేవలం 2 నెలల్లో దాదాపు 59 కేసులు నమోదయ్యాయి అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి వింగ్ కూడా కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది అందులో పలువురు రాజకీయ నేతలకు సంబంధించినటువంటి పిల్లలతో పాటుగా పారిశ్రామికవేత్తలను సైతం డ్రగ్స్ కన్జ్యూమెన్ చేసేటువంటి కేసుల్లో అరెస్ట్ చేయడం జరిగింది బంజారాహిల్స్ పోలీసులు చెప్తున్నారు ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి ఎవరెవరు ఉన్నారనే దానిపైన వాళ్ళ పేర్లు రివీల్ చేయడానికి వీల్లేదంటున్నారు ప్రస్తుతానికి నాగబాబు కూతురు పోలీస్ స్టేషన్లో ఉదయం నుంచి కూడా పోలీసుల అదుపులో ఉండింది ఆమె స్నేహితురాలు జ్యోతి అనేటువంటి యువతిని కూడా ఇద్దరిని బయటికి పంపించారు వాళ్ళ డీటెయిల్స్ కూడా పోలీసులు సేకరించారు అసలు వీళ్ళు డ్రగ్స్ వాడారా లేదా అనే దానిపైన పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి మనం చూడాలి ఎట్లాంటి కేసులు
వాళ్ళ పైన నమోదు చేయబోతున్నారు ఇంకో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు మేనేజర్ స్థాయి అధికారులని రాడిసన్ పబ్కు సంబంధించినటువంటి అధికారులని వాళ్ళని కూడా విచారించేటువంటి పరిస్థితి ఉంటుంది మరో 16 నుంచి 20 మెంబర్స్ మొదటి అంతస్తు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు వాళ్ళను పోలీసులు విచారణ సాగుతా ఉంది వీళ్ళంతా ఎవరు అనే దానిపైన ఇప్పటికైతే ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు మనకు తెలుసు గత వారం రోజుల క్రితమే సింథటిక్ డ్రగ్ తీసుకున్నటువంటి ఓ బీటెక్ విద్యార్థి నీమ్స్ హాస్పిటల్లో చనిపోవడం జరిగింది కేవలం 3 అంటే 3 రోజుల్లో అతను చికిత్సకు ఆయన బాడీ స్పందించకపోవడం మూలంగా వైద్యులు ఆయనను కాపాడలేకపోయారు మొట్టమొదటి తొలి కేసు డ్రగ్స్ కారణంగా హైదరాబాద్లో మరణించినటువంటి కేసుగా సదర్ కేసును పోలీసులు గుర్తించడం జరిగింది పెద్ద ఎత్తున పోలీస్ నిఘా ఉండడం మూలంగానే డ్రగ్ పెడ్లర్ ముఠాలు గోవాకు ఈ ఎవరైతే డ్రగ్స్ బానిసైనటువంటి స్టూడెంట్స్తో పాటు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారో వాళ్ళను గోవా లాంటి ప్రాంతాలకు తరలించి అక్కడ వాళ్ళ ఈ కార్యకలాపాలు సాగిస్తున్నారని చెప్తున్నారు ఖచ్చితంగా హైదరాబాద్ను డ్రగ్ లెస్ సిటీగా ప్రకటించేందుకు అవసరమైనటువంటి అన్ని చర్యలు చేపడతామని కూడా మనకు నగర కమిషనర్ ప్రకటిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది ఎట్టకేలకు ఈ కేసులో రాడిసన్ పబ్ కేసులో ఒక ఇన్స్పెక్టర్ పైన సస్పెండ్ వేటతో పాటు ఏసీపీ సీనియర్ ఏసీపీ సుదర్శన్ పైన చార్జ్ మేము ఇవ్వడం అయితే చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి కేసుగా మనం చెప్పొచ్చు హైదరాబాద్లోని మాదాపూర్ బంజారాహిల్స్ అదేవిధంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ల పరిధిలో చాలా పబ్బులు ఉన్నాయి ఇట్లాంటి కార్యకలాపాలే అందులో కూడా సాగుతూ ఉన్నాయి పబ్బులపైన పెద్ద ఎత్తున దృష్టి సారించాల్సినటువంటి అవకాశం ఉంది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన ప్రతిసారి పబ్బుల్లో ఉన్నటువంటి డీజే గ్యాంగ్ ఏదైతే ఉందో ఈ గ్యాంగ్ ద్వారానే ఈ డ్రగ్ పెడ్లర్స్ మాదక ద్రవ్యాలని విద్యార్థులకు అదేవిధంగా యువతకు అందిస్తున్నటువంటి సమాచారం అయితే పోలీసులకు అందుతూ ఉంది దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది స్వర్ణ రఫీ ముఖ్యంగా హైదరాబాద్ లాంటి సిటీలో డ్రగ్స్ కి సంబంధించి వ్యవహారంలో ఉక్కుపాదం మోపుతున్నాం అని ప్రభుత్వం చెబుతూ ఉన్నప్పటికీ ఎస్ మనం చూస్తున్నాం వీకెండ్ వచ్చిందంటే ఏదో ఒక చోట ఏదో ఒక సందర్భంలో ఈ డ్రగ్స్ ఒక్కొక్క ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది మరి ఇప్పటికైనా ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు బయటకు పెట్టి వాళ్ళు తగిన శిక్షలు పడేలా చేసి ఎస్ ఆల్రెడీ హైదరాబాద్లో డ్రగ్స్ వినియోగిస్తూ ఒక డెత్ కేసు కూడా నమోదైంది ఈ యొక్క సిచ్యువేషన్ని మరీ దిగజారిపోకుండా చూసే ప్రయత్నం ఏమన్నా చేస్తారా లేకపోతే సెలబ్రిటీస్ ఉన్నారు విఐపీలు ఉన్నారనే ఆ నెపంతో దాటివేసే ప్రయత్నం ఏమైనా చేస్తారా అని అనుకోవచ్చా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వమే పూనుకున్నటువంటి తరుణం కనిపిస్తూ ఉంది మనం గత సంవత్సర కాలంగా చేస్తున్నటువంటి రైడ్స్లో పెద్ద ఎత్తున టన్నుల కొద్దీ గంజాయి దొరికినటువంటి పరిస్థితులు ఉంది లారీల్లో లోడ్ చేసినటువంటి డ్రగ్ పెడ్లర్స్ అటు వైజాగ్ నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నటువంటి తరుణం చూసాం అదేవిధంగా ఆస్ట్రేలియా నుంచి కూడా హైదరాబాద్కు గంజాయిని ఇంపోర్ట్ చేసుకున్నటువంటి పరిస్థితులు చూసాం ఖచ్చితంగా పోలీసులు అయితే దృష్టి సారించారని చెప్పొచ్చు ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి ఫోర్స్ మాత్రం ఖచ్చితంగా సరిపోదని చెప్పొచ్చు డ్రగ్స్ మూలాలు హైదరాబాద్ నుంచి పెకిలించాలంటే అంత సాధ్యమయ్యేటువంటి విషయం ఏం కాదు ఎందుకంటే దీంట్లో ఫారినర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు అటు ఆస్ట్రేలియా నుంచి కొంతమంది నైజీరియాస్ నుంచి చాలామంది విద్య పేరుతో హైదరాబాద్ సిటీ వచ్చినటువంటి నైజీరియన్స్ వాళ్ళ వీసా పీరియడ్ అయిపోయినప్పటికీ ఇక్కడ జీవన ఉపాధి కోసం వచ్చినటువంటి వాళ్ళుగా ఇక్కడ సెటిలర్స్గా వాళ్ళు ఏర్పడ్డారు చాలా ఏరియాలో మనం చూసినట్టయితే అటు ఓల్డ్ సిటీతో పాటుగా రాచకొండలో ఉన్నటువంటి వాయుపూరి కమిషనరేట్ ఎదురుగా ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా నైజీరియన్స్తో నిండిపోయాయి బంజారాహిల్స్లోని కొన్ని కాలనీలు కూడా నైజీరియన్స్తో నిండిపోయాయి వీళ్ళ యొక్క వ్యవహార శైలి చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పొచ్చు ఒకవేళ పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించినప్పటికీ కూడా వీ డోంట్ నో ఎనీథింగ్ అనేటువంటి ఆన్సర్ తప్ప ఇంకోటి కనిపించట్లేదు కేవలం డిజిటల్ ఎవిడెన్స్ ఆధారంగా మాత్రమే వీళ్ళు డ్రగ్ పెడ్లర్స్ వీళ్ళు ఫలానా ప్లేస్ నుంచి ఫలానా ప్లేస్కి ఇంపోర్ట్ చేసుకున్నారు అక్కడి నుంచి యూనివర్సిటీలకి అక్కడి నుంచి సాఫ్ట్వేర్ రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులకు ఈ డ్రగ్స్ అంటగడుతున్నారనేటువంటి కేసులు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారే తప్ప వాళ్ళను తీవ్రంగా అంటే మనం థర్డ్ డిగ్రీగా చెప్తాము అట్లాంటి థర్డ్ డిగ్రీ లాంటివి ఉపయోగించేటువంటి అవకాశం ఉండదు పోలీసులు వాళ్ళపైన ప్రయోగిస్తే ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి చట్టాలు దానికి ఒప్పుకోవు కాబట్టే ఇతర దేశస్తులపైన ఖచ్చితమైనటువంటి ఉక్కుపాదాన్ని మోపడానికి వీలు కావట్లేదు అనేటువంటి ఉద్దేశం ఉంది దీనికి సంబంధించి కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్తో పాటుగా కేంద్ర హోంశాఖ కూడా స్పందించాల్సి ఉంటుంది ఒక స్పెషల్ యాక్ట్ను తీసుకొస్తే తప్ప ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసులు ఫారినర్స్ పైన ఉక్కుపాదం మోపేటువంటి అవకాశం ఉండదు ఖచ్చితంగా వాళ్లకు అవగాహన ఉంది ఇతర దేశస్తులకు సంబంధించినటువంటి సిటిజన్స్ పైన ఎట్లాంటి చర్యలు
సదరు పోలీసులు తీసుకోలేరనేటువంటి చట్టాలపైన అవగాహన ఉన్నటువంటి నైజీరియన్స్ చాలా ఈజీగా ఈ కేసుల నుంచి తప్పించుకుంటున్నారు ఎవిడెన్స్ మనకి ఎప్పుడైతే ట్రయల్స్ కి వెళ్తామో కోర్టులో ఎవిడెన్స్ ప్రూవ్ చేసేటప్పుడు చాలా ఇబ్బందికరంగా మారుతా ఉంది కేవలం డిజిటల్ ఎవిడెన్స్ తప్ప పోలీసుల దగ్గర వాళ్ళు చెప్తున్నటువంటి కంటెంట్ ఏమీ కనిపించట్లేదు దానికి కారణం కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటారు నేరస్తుడు పలానా విధంగా నేరం చేశాడని చెప్పడానికి అంగీకరిస్తూ అతను సంతకం చేస్తాడు ఆ సంతకం చేసినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ను ధృవీకరించడానికి చాలా ఆధారాలు అవసరమైతాయి ఆ ఆధారాలు సేకరించడంలో పోలీసులు విఫలమవుతున్నారు రీజన్ ఇంటర్నేషనల్ లాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన నగర పోలీసులకు అడ్డుపడుతున్నాయని చెప్తా ఉన్నారు ఎట్టకేలకు ఇదివరకు ఓన్లీ నైజీరియన్స్ మాత్రమే దీంట్లో దోషులుగా చూపేవాళ్ళు కానీ ఇక్కడ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో డ్రగ్స్ కు ఎవరైతే బానిసలయ్యారో ఆ బానిసలైన వాళ్ళు కూడా డ్రగ్స్ ను ప్రత్యేకంగా తయారు చేసేటువంటి వ్యక్తులుగా తయారయ్యారు ఎందుకంటే పోలీసులు నిఘా పెట్టినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా డ్రగ్స్ వాళ్ళకు అందుబాటులో ఉండవు అందుబాటులో ఉండనప్పుడు కేవలం యూట్యూబ్ ని ఆశ్రయించి డ్రగ్స్ ను తయారు చేసేటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది రీసెంట్ గా జరిగినటువంటి ఒక కేసులో మాదాపూర్ కు సంబంధించినటువంటి ఓ యువకుడు అతను తన అపార్ట్మెంట్ లోనే కేవలం యూట్యూబ్ లో సెర్చ్ చేసి కెమికల్ బ్యాక్ గ్రౌండ్ లేకున్నా ముడి పదార్థాలను తీసుకువచ్చి మరి ఆయన చంగా అనేటువంటి పిలవబడేటువంటి ఒక డ్రగ్ ను తయారు చేయడం జరిగింది అది సింథటిక్ డ్రగ్ చాలా ప్రమాదకరమైనటువంటి డ్రగ్ ఒక్కసారి ముక్కు దగ్గర పీల్చుకుంటే దాదాపు 8 నుంచి 18 గంటల పాటు ఆ యువతను మత్తులో ఉంచేటువంటి సదరు డ్రగ్ కు బానిసలైనటువంటి అనేక మంది నగర పౌరులు అతని బారిన పడ్డారని చెప్తా ఉన్నారు అతన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది అతనికి కెమికల్ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా కానీ సింథటిక్ డ్రగ్ తయారు చేసేటువంటి విధంగా అతను తయారయ్యాడు అదేవిధంగా ఒక మార్జీ పోలీస్ అధికారికి సంబంధించినటువంటి కొడుకు అతని పేరు సీతారాం అనేటువంటి వ్యక్తి మొన్న నల్లకుంట పోలీసులు రైడ్ చేసినప్పుడు ఒక్క రెప్ప పాటలో అతను తప్పించుకోవడం జరిగింది అతను కూడా ఇలాగే డ్రగ్స్ తయారు చేస్తూ ఉన్నాడు అతనికి సంబంధించినటువంటి రెగ్యులర్ డ్రగ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అందులో ఒక యువకుడే శివాంకు సంబంధించినటువంటి ప్రాంతం నల్లకుంట ప్రాంతానికి సంబంధించినటువంటి యువకుడు నిమ్స్ హాస్పిటల్లో మృతి చెందడం జరిగింది ఇవన్నీ మనం ఒక్కసారి క్రోడీకరించుకుంటే డ్రగ్స్ మూలాలు తీగలు చిక్కుముళ్ళు విప్పడం అంత సాధ్యమైనటువంటి పరిస్థితి కాదు దీనిపైన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ను ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం నియమించి దాడులు చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఇటు హైదరాబాద్ కు చేరుకునేటువంటి రోడ్డు మార్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిపైన పటిష్టమైనటువంటి దృష్టి సారించాలి అదేవిధంగా మనకి ఏవైతే అమెజాన్ లాంటి పార్సల్స్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా దృష్టి సారించాల్సి ఉంటుంది అంతేకాకుండా ఎయిర్ వింగ్కి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్స్లో కూడా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ఎందుకంటే గతంలో చూసినట్టయితే కేవలం రాగ్ గంజాయిని మాత్రమే హైదరాబాద్కు సప్లై చేసేవాళ్ళు పోలీసుల నిఘా పెరిగిన నేపథ్యంలో అది మూటలుగా ఉండి ఎక్కువ క్వాంటిటీ ఉండడం మూలంగా దాన్ని తీసుకురావడం కష్టమైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు యాష్ ఆయిల్ని తయారు చేస్తూ ఉన్నారు యాష్ ఆయిల్ అనేది ఒక్కో కిలోకి సుమారు 100,000 రూపాయల మేర అరకు అదేవిధంగా వైజాగ్ లాంటి ప్రాంతాల్లో దొరుకుతూ ఉంది అదే 100,000 రూపాయల విలువైనటువంటి యాష్ ఆయిల్ను హైదరాబాద్కు తీసుకువస్తే అది 10 లక్షలుగా మారిపోతూ ఉంది ఎక్కడైతే కింది భాగం మనకు వినియోగదారులకు వెళ్ళేసరికి అది 20 లక్షలకు చేరుతూ ఉంది అంటే మనం ఆలోచించవచ్చు ఒక్క డ్రాప్ యాష్ ఆయిల్ ఎంత కాస్ట్లీగా మారిందో ఈ నేపథ్యంలోనే కేవలం చిన్న పెట్టుబడితో కోట్లు సంపాదించవచ్చు ఈజీ మనీ కోసం అలవాటు పడినటువంటి యువత బీటెక్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మనకు తెలుసు నిన్న బాలనగర్లో ఒక యువతి కూడా దొరకడం జరిగింది ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆమెతో పాటుగా ఆమె భర్త కూడా యాష్ ఆయిల్ అమ్ముతూ పట్టుబడ్డటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి డ్రగ్స్ తీవ్రత హైదరాబాద్లో ఏ విధంగా ఉందని చెప్పడానికి ఇవి ఒక చిన్న మచ్చుకు అయినటువంటి ఉదాహరణలేనని చెప్పొచ్చు ఇంకా తీగ లాగితే దొరకాల్సినటువంటి పెద్ద పెద్ద మాఫియా ముఠాలు దీని వెనుక ఉన్నాయి అందులో భాగంగానే ఈ ముఠాల వాళ్ళను ఛేదించాలంటే పోలీసులు మాత్రం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాల్సి ఉంటుంది ఒక సపరేట్ వింగ్ని తయారు చేసి దాన్ని ప్రత్యేకంగా కేవలం మాదక ద్రవ్యాలపైన దృష్టి సారిస్తే తప్ప ఇట్లాంటి మాదక ద్రవ్యాల ఈ వినియోగం ఆగేటువంటి పరిస్థితి అయితే మనకు హైదరాబాద్ నగరంలో కనిపించట్లేదు ఎట్టకేలకు రాడిసన్ క్లబ్లో జరిగినటువంటి దాడిలో మాత్రం మనకు ఒక విషయం స్పష్టమైంది దొరికిన వాళ్ళంతా కూడా ప్రముఖులే ఒక్కొక్కరు మెంబర్షిప్ సుమారు 5 లక్షల మేర ఉంటుంది దానికి పక్కనే ఆనుకున్నటువంటి మరొక ఫుడ్ కోర్ట్ హోటల్ పేరుతో తెల్లవార్లు వాళ్ళు అక్కడ మద్యం కన్జ్యూమ్ చేస్తూ ఉన్నారు ఈ రాడిసన్ పబ్ నుంచే ఈ మద్యం కూడా అందుతున్నట్టుగా తెలుస్తూ ఉంది అసలు రాడిసన్ పబ్లకి ఎట్లా
డ్రగ్స్ సర్ఫరా అయ్యాయి దీని వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు దీనికి కారకులైనటువంటి వ్యక్తులు ఎవరు అనే దానిపైన పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది ఇన్వెస్టిగేషన్ అనంతరం పోలీసులు ఏం ప్రకటిస్తారు అనే దానిపైన మాత్రం పూర్తిగా ఉత్కంఠ కొనసాగుతా ఉంది ఎందుకంటే రాజకీయ ప్రముఖులకు సంబంధించినటువంటి రాడిసన్ పబ్ గత 20 సంవత్సరాలుగా ఎక్కడ పోలీసులు ఏలు పెట్టలేనటువంటి పబ్ పైన నిన్న వెస్ట్ జోన్ పోలీసులు డెక్కా ఆపరేషన్ చేసి 150 మందిని అదుపులోకి తీసుకున్నా కానీ ఫలితం ఇవ్వలేదని చెప్పొచ్చు ఎందుకంటే 3 గంటలకు వాళ్ళని అదుపులోకి తీసుకొని సుమారు 4 గంటల ప్రాంతంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి తరలిస్తే 6 గంటలలోపు వాళ్ళు ఇంటికి చేరుకున్నారంటే వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు స్వర్ణ రైట్ థ్యాంక్ యూ రఫీ ఈ నగరానికి ఏమైంది? ఓ పక్క డ్రగ్స్ తో యువత జీవితాలు చిత్తవుతూ ఉంటే మరో పక్క ప్రజా ప్రతినిధులకు సంబంధించిన హోటళ్లు రెస్టారెంట్లు బార్లు పబ్బుల్లో విచ్చలవిడిగా డ్రగ్స్ వినియోగం జరుగుతోంది. దీనికి హైదరాబాద్ అడ్డాగా మారుతోంది. తాజాగా హోటల్ రాడిసన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడుల్లో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫుడింగ్ అండ్ మింగ్ పబ్లిక్ నైట్ లో పార్టీలు విచ్చలవిడిగా డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు తేలింది. బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ హోటల్పై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసింది. ఇక రాడిసన్ హోటల్ ఫుడింగ్ మింగ్ పబ్లో అర్ధరాత్రి దాటినా పార్టీల నిర్వహణపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి లేట్ నైట్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడుల్లో 150 మంది పట్టుబడ్డారు. పబ్ యజమానుల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ పిఎస్కు తరలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీధర్ చెప్పండి, ఏవైతే డ్రగ్స్ వ్యవహారం మనమైతే చూస్తున్నామో సంచలనంగా మారుతోంది, డ్రగ్స్ వినియోగానికి హైదరాబాద్ అడ్డాగా మారుతున్నట్లుగా కనిపిస్తోంది, అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ సార్. నిన్న రాత్రి బంజారాహిల్స్లో ఉన్నటువంటి రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి ఫుడ్డింగ్ అండ్ మింగ్ పబ్ ఏదైతే ఉందో దాదాపుగా నిన్న రాత్రి 3 గంటల వరకు కూడా నిర్వహిస్తున్నట్టు కూడా పోలీసులకు సమాచారం అందడంతో కూడా నిన్న రాత్రి దీనిపై కూడా ఎస్ఓటీ పోలీసులు అసలు రైడ్ చేయడంతో కూడా దాదాపుగా 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ 150 మందిలో కూడా దాదాపు 137కు పైగా కూడా ఇటు పబ్కు వెళ్ళినటువంటి వారు ఉన్నారు. అలాగే 20 మందికి పైగా కూడా సిబ్బంది ఉన్నట్టు కూడా పోలీసులు పేర్కొ వీళ్ళందరినీ కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించి అక్కడ ఇందులో ప్రముఖుల పిల్లలు ఉండడంతో కూడా పోలీసులకు ఒకటే కాల్స్ రావడంతో కూడా పోలీసులు కూడా మీడియాను నిన్న రాత్రి నుంచి కూడా లోపలికి అనుమతించలేదు. ఈ పబ్లో కూడా 3 గంటల వరకు అసలు పబ్ ఎందుకు నిర్వహించారు, అసలు 3 గంటల వరకు వీళ్ళకి నిర్వహించనికే పబ్కు పర్మిషన్ ఉందా, అసలు ఇంతవరకు హైదరాబాద్లో ఏ పబ్కు లేనటువంటి పర్మిషన్, ఈ పబ్ ఆ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఉండడం తో కూడా అసలు వీళ్ళు పోలీసుల సపోర్ట్తోనే ఈ పబ్బు నిర్వహిస్తున్నారనే కోణంలో కూడా దీని మీద విచారణ అయితే చేపడుతూ మొత్తం మీద నిన్న రాత్రి ఈ పబ్లో కూడా దీనికి సంబంధించి డ్రగ్స్ కూడా వాడినట్టు కూడా అక్కడ వెళ్ళినటువంటి పోలీసులు ఆధారాలు సేకరిస్తుంటే ఇక్కడ దాదాపు కొక్కైన్ కూడా 12 గ్రాములు దొరికింది. యాష్ గంజాయిలో ఉన్నటువంటి యాష్ ఆయిల్ ఏదైతే ఉందో అది కూడా దొరికినట్టు కూడా పోలీసులు సమాచారం అందించారు. మొత్తం మీద గత కొంతకాలంగా హైదరాబాద్ కూడా డ్రగ్స్కు అడ్డాగా మారుతుందని చెప్పాలి. ఇప్పటికే కూడా గతంలో కంటే ఇప్పుడు యువత డ్రగ్స్ బారిన పడి అలాగే గాంజాయి బారిన పడి కూడా జీవితాలు నాశనం చేసుకుంటున్నాయని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు కూడా గాంజా ఎటువంటి కూడా డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా కూడా మార్చాలని ఇప్పటికే పోలీసులకు ఆదా
आदेश जारी चेयर तो पल कार्यक्रम पुलिस अवेरने प्रोग्रम निर्वहित युवत एवर ड्रग्स बार पड़ो वाली कौनसींग इतू पिड़दार पड़क वाल जीवता का पड़ता मैं चूस गत को रोज कृतमे मूर्ना नाग रोज कृतमे ड्रग्स बार पड़ युवक मरणी मोटमोद संघटन मन हईदराबाद रिकार्ड के चपेल आ नेपथ्य इपड़के उपाद मोपड़ी ड्रग्स एक्ो युवत को चेरवे इकड पब को संबंधी पब मेनेजर एवर कुणालो आ संबंधी पब्बो ताने ड्रग्स ड्रग्स नाइजीरियन कंट्री वो एवर उ वाल आग्स पेडलर लपल्ल की सेक्यूरी दैनेजर्स लपल्ल की आह्वान वील्कि वेलकम चपेल विक्रहिस्ट ड्रग्स एना की कोड भाषा कुणाल मेनेजर पब मेनेजर एवर उ दाँ आये कनसन जरूर दाखी ब्रो स्टफ अभी कोई पेल को भाषा इव चाल मंदिर इक ड्रग्स इव युवती युवक पब्बा इक रखी उत्साह चूपार इनो प्रमुख पिलू इपड़के प्रमुख सिंगर्स का प्रमुख पिलू इंदो समाचार इंदाक मन चूसते ईवेन से मंवी सिगरेट स्पीकावं मंद बाटो वालेट पारकिंग एक्ट अत मंद बाटिल्स अवी दी संबंधी अच्छाई अंत यह निर्वाहक असल ड्रग्स ये विधा सरफरा दींप एवरेवरी कोन इपड़के हईदराबाद गांजा एक्व अमुत गांजा प्रति रोजू पट्टी ड्रग्स नाइजीरियन अटू इकड़ी पेडलर डीलर प्रमुख ढिल्ली चंडीगढ़ का मुंबई में उठाने डीलर मैद इपड़ कन्नी हईदराबाद पुलिस अड़कें पट्टी अना सर इकड़ी एवर उ पेडलर सहाय तो इक लोकल निर्वाहक एवर उ वाला स्लीपर से उपयोगुनी एक्वगा पब्लक ए क्लास पीपल एवर वालक संबंधी इपड़के इट चुना बीटेक इलांट वो विद्यार्थी पब्लक इकड़ेन वीट की अलवा पड़न विद्यार्थुवी युवत कावी इकद मत वस्तों ड्रग्स ने अड्ला केन्द्र चुस्क वीरंदर विविध प्रमुख प्रमुख वे पब्लो ड्रग्स विक्रयने जरूरत पुलिस मुझे समाचार उपटे इक मुख्य दी संबंधी पब को संबंधी बंजार हिल्स पोली स्टेशन को इंदाक चुप्को को दूर में उपड़ी दीनमीद सचार लेकिन का विचारक नेपथ्य इपड़के डिपार्टेंट दीनमीद सीरियस ऐसा इक बंजार हिल्स सीए एवर उ दिन इंस्पेक्टर सस्पेंड समाचार अलागे दी संबंधी एसीपी एवर उ आयन इपड़के मेमो जारी चुनाव शाख नीचे और समाचार अत मोतम नि रात्रि उ पब निर्वाहक पब ओटल पब ओटल इधी एंपी कूतर को संबंधी ओटल कावड़ों असल पब निर्वाहक प्रमुख इंदा प्रभु निर्वाहक एवर प्रभु निर्वाहक असल मेनेजर को संबंध मेनेजर आ डीलर तो यह विधा ईनक संबंध पेडलर एला लपल्ल की वचार एप्डी ना कोण दीन पैन सीरियस विचारण से पड़ती समाचार मोतमीद पब को संबंधी हईदराबाद इला पब्ल विधा ड्रग्स सरफरा अवतनाई ड्रग्स एनो उपाद मोपड़ी दी एंत कंट्रोल एद विधा लपल्ल की ड्रग्स राव अलगे युवत दी अलवा पड़ पिड़दार पड़ों तो चाला सीरियस दीनमी यानी मोतमीद पब को संबंधी नि रात्रि वरक उला दींटेवर उ इपड़ चाल मंदी श्रीधर प्रस्तुतम रैडिसन होटल की संबंधी याजमान्यम एवरी अदुपुलो उन्नारो अलाने मुख्यंगा ड्रग्स पार्टी मेनेजर कुणाल पात्र कीलकंगा उन्नट्लु मनं चूस्तू उन्नाम एप्पुडैते पोलीसुलु एंटर अय्यारो सो वाळ्ळकि कोड लांग्वेज द्वारा कूडा अलर्ट चेसिनट्लुगा मनं चूस्तू उन्नाम कुणाल पात्र गुरिंचि एं चेप्तुन्नारु कुणाल एक्कड उन्नाडु ముఖ్యంగా ఈ కుణాల్ ఎవరైతే ఉన్నారు ఈ పబ్బుకు సంబంధించినటువంటి మేనేజర్ ఎవరైతే కుణాల్ ఉన్నాడో ఈ వ్యక్తే ఈ పబ్బులో కూడా డ్రగ్స్ ఫ్లైట్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెక్యూరిటీ సిబ్బంది దగ్గర కూడా వాళ్ళకు కూడా ఆ కోడింగ్ భాషలో చెప్పి వాళ్ళు మన వాళ్ళే అన్నట్టుగా లోపలికి పిలుచుకొని ఈ డ్రగ్స్ తీసుకొచ్చినటువంటి పెడ్లర్స్ దగ్గర కోడ్ భాష ఏదైతే ఉందో బ్రో సోడా స్టఫ్ అన్నటువంటి ఇలాంటి కోడింగ్ భాష కూడా ఉపయోగించి ఎవరికైతే డ్రగ్స్ అవసరం పడితే వాళ్ళని చూయించుకుంటూ కూడా అక్కడ నిర్వహిస్తున్నారని చెప్పి కార్యక్రమం నిర్వహిస్తున్నారని ఇప్పటికే కూడా పోలీసులు తెచ్చారు ఈ పబ్ నిర్వాహకుడు మేనేజర్తో పాటు దీనికి నిర్వహించినటువంటి
రాడిసన్ హోటల్ బ్లూ ప్లాజా ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి కొంతమందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. అసలు కుణాలు ఈ వీరితో ఎటువంటి సంబంధాలు కలిగి ఉన్నాడు, ఎప్పటి నుంచి కూడా వీళ్ళకు అనుబంధం ఉంది, పెడ్లర్స్ వీళ్ళకు ఎలా పరిచయము అసలు అని చెప్పి అనే కోణంలో కూడా పోలీసులు విచారణ అయితే చేపడుతున్నారు. ఇంత జరుగుతున్నా కూడా మీరు చెప్పుకున్న పోలీసులు కూడా ఇంత జరుగుతున్నా కూతవేట దూరంలో ఉన్నటువంటి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు కూడా దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, అలాగే పోలీసులకు తెలియకుండా ఇదంతా జరిగిందా అని చెప్పి కూడా పోలీసులు యాక్షన్ తీసుకొని కూడా ఆ బంజారాహిల్స్ సీఐని కూడా సస్పెన్షన్ చేస్తున్నట్టు అలాగే ఏసీపీ కూడా మెమో కూడా జారీ చేశారు. స్వర్ణ, ఎస్, ముఖ్యంగా దీంట్లో ఒక సింగర్ ఉన్నారు, అలానే సెలబ్రిటీస్ ఉన్నారు, విఐపీల పిల్లలు ఉన్నారు అని మనకు తెలుస్తుంది. బట్ ఎవరెవరు ఉన్నారు అనేది మాత్రం ఇప్పటికీ గోప్యంగానే ఉంచుతున్నారు, మీడియాకు కూడా తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎందువల్ల అని అనుకోవచ్చు, అంటే వాళ్ళని తప్పించే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే రాజకీయ పార్టీ నేతలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కొమ్ము కాస్తున్నారా, ఏమనుకోవాలి? నిన్న రాత్రి ఎప్పుడైతే ఇక్కడ రైడింగ్ జరిగిందో అప్పటి నుంచి ఇక్కడ 150 మందిని బంజారాహిల్స్ పిఎస్కు తరలించిన తర్వాత మీడియా ఎవరిని కూడా లోపలికి, బంజారాహిల్స్ పిఎస్ లోపలికి కూడా ఎవరిని అనుమతించారు. దీనికి ప్రధాన కారణం ప్రముఖ సింగాలు ఇందులో ఉండడం, ప్రముఖుల వ్యక్తి రాజకీయ నాయకులు కావడం, ఐఏఎస్ ఐపీఎస్ల పిల్లడు కూడా ఇందులో ఉన్నట్టు సమాచారం. ఈ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి పోలీసులు ఇప్పటికే అనేక కాల్స్ రావడం, వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ ఇప్పించి తప్పించే ప్రయత్నంలో పోలీసులు ఉన్న నేపథ్యం, ఆరోపణలు వస్తున్న నేపథ్యంలోనే కూడా ఇటు బంజారాహిల్స్ సీఐని కూడా సస్పెన్షన్కు గురి చేశారని కూడా ఒక ఆరోపణలు అయితే వస్తున్నాయి. అలాగే ఏసీపీ కూడా ఇందాక చెప్పుకున్నట్టు మెమో జారీ చేశారని చెప్పాలి. ఇందులో ముఖ్యంగా ఈ రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ ఏదైతే ఉందో, ఇలా ముఖ్యంగా సింగర్స్తో పాటు ఇందాక చెప్పిన ప్రముఖుల పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నిత్యం ఈ పబ్కు వస్తూ ఉంటారు. ఇక్కడ డ్రగ్స్ ఏదైతే ఉందో, ఆ డ్రగ్స్ సప్లై జరుగుతుంది అని తెలిసే వీళ్ళందరూ వస్తున్నారు. అసలు ఇంతమంది దాదాపుగా 150 మంది కూడా రాత్రి మూడైనా కూడా వెళ్ళకపోవడంతో కూడా హోటల్ సహకారం ఉంది, దాంట్లో కూడా పబ్ సహకారం ఎంత ఉంది, ఇంత టైం జరుగుతున్న వాళ్ళు వెళ్ళలేదు. ఆ మత్తు ఇందాక కూడా మనం సెల్లాల్లో కూడా మనం ప్రైమ్ 9 ఎక్స్క్లూజివ్లో కూడా చూసాం, చాలామంది లోపల్ విజువల్స్లో కూడా మనం ప్రైమ్ 9 స్క్రీన్ పైన కూడా చూసాం, చాలామంది కూడా అక్కడ ఉన్నటువంటి ప్రముఖులు ఉన్నారు. అలాగే లోపలికి కూడా సంబంధించినటువంటి ఆ విజువల్స్ ఏదైతే ఉన్నాయో పార్కింగ్ విజువల్స్లో కూడా అక్కడ మందు బాటిల్స్ కానివ్వండి, సిగరెట్ పీకాలు కానివ్వండి, ఇట్లాంటి కొన్ని అంటే గాంజాయి కూడా సిగరెట్లో తీసుకొని యాష్ ఆయిల్ వంటికి కొన్ని సంబంధించినటువంటి వస్తువులు కూడా మనకు స్క్రీన్ పైన స్పష్టంగా కనిపించాయి. మూడింటి ప్రాంతంలో కూడా ఇక్కడ మందు కొట్టడం ఇది ఏదైతే ఉందో, గాంజాయి తీసుకోవడం, డ్రగ్స్ తీసుకోవడం వంటి కార్యక్రమాలు కూడా వీటన్నిటి కూడా పోలీసుల సపోర్ట్ ఉందని ఆరోపణలు మాత్రం వస్తున్నాయి. మొత్తం మీద మొత్తానికి ఇలా కీరోలుగా ఉన్నటువంటి పబ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో, కుణాలు అయితే పోలీసులు అదుపులో ఉన్నారు, హోటల్కు సంబంధించినటువంటి నిర్వాహకులు ఎవరైతే వాళ్ళు కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మొత్తం మీద ఇందులో ముఖ్యంగా ఎక్కువ మంది కూడా ప్రముఖుల పిల్లలు ఇందాక చెప్పుకుంటే రాజకీయ నేతలు కావండి, అటు సింగర్స్ కానివ్వండి, ఇటు ఐఏఎస్ ఐపీఎస్ల పిల్లలు ఉన్నందున ఉండడం వల్లనే కూడా మీడియాను కూడా ఎస్ శ్రీధర్.